గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారము. ఏకరాళ భరద్వాజ గారి శ్రీ శైలీలామృత పుస్తకము నోట్ 70వ పేజీ ఒకసారి పరిశీలించండి. ఆ పేజీలో ఒక కథ రాసిందండి. ఆ కథ చదువుతూ ఆ తర్వాత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇమాంభాయి చోటే ఖాన్ అనే భక్తుడు ఇలా అన్నాడు, నాకు తెలిసిన ఇద్దరు ముస్లింలు బాబా వల్ల ఉద్ధరించబడ్డారు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా, మనం ఈరోజు చనిపోయినా మామూలుగానే మూడవ రోజు కూడా గడిచిపోతుంది, ఇల్లు భూమి మొదలగు వాటి వల్ల ఏమిటి ప్రయోజనము అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగి వచ్చి తన ఇల్లు వాకిలి భార్య బిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొనుక్కుంటూ ఉండేవాడు. అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు. అతనికి 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు ప్రాప్తించాయి. ఒకప్పుడు నేను ప్రయాణమవుతూ ఉంటే నన్ను వెళ్ళవద్దని ఒకచోట పాము తార సిల్లుతుందన్నాడు. అది పగలు కావడానా, నేను అతని మాట వినలేదు. అతడు చెప్పిన చోట పాము కనిపించింది. మరోసారి అతనితో, మా ఊళ్ళో బీడీలు అమ్ముకునే అబ్బాసేట్ భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతావు అన్నాడు. నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా. అబ్బాసేట్ మళ్ళీ అట్లాగే అన్నాడు. అతని వైపుకు అదృశ్య వస్తువు విసిరినట్టు తన పిడికిలి విసిరి, నువ్వు అలాగే అవుగాక అన్నాడు అబ్దుల్లా. అబ్బాసేట్ ఆ క్షణంలోనే ఇల్లు వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలైనాడు. అదండి కథ. కథ చిన్న కథే, కానీ దీనిలో హిందువులు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయండి. అవేంటనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. షేక్ అబ్దుల్లా అనే మహమ్మదీయుడు ఈ సాయిబాబాను కలవడానికి వెళ్ళాడట. ఈ సాయిబాబానేమో ఆ గృహస్థుడితోటి, మహమ్మదీయ గృహస్థుడితోటి, మనం చనిపోతే మాత్రం ఏమవుతుంది, ఎప్పట్లాగే గడిచిపోతాయి రోజులు, ఈ జీవితం వల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి అని ఏవో 4 ముక్కలు చెప్పాడు. వాటిని తెలుగులో మెట్ట వేదాంతం అంటారు. ఈ మెట్ట వేదాంతం మాట్లాడే ఆయన మాంసం లేకుండా ఒక పూట అన్నం తినలేడు. విపరీతమైన కోపం ఈయనకి. ఆ కోపం ఎందుకు వస్తుందో కూడా తెలియదు. దానికి ఒక అర్థం పరమార్థం ఏమీ ఉండదు. పైగా తన శిష్యులని, ఆయన దర్శనానికి వచ్చిన భక్తుల్ని బండబూతులు తిడతాడు ఆయన. ఈయన దగ్గర పాపం సేవ చేయడానికి ఉన్న హిందువుల్ని తిరగబడి కొట్టేవాడు. ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదండి, ఆ షిరిడి వాళ్ళ పుస్తకంలోనే అవన్నీ రాసున్నాయి. ఈతను తనను చూడడానికి వచ్చిన అబ్దుల్లా అనే మహమ్మదీయుడికి ఏదో 2 మెట్ట వేదాంతం మాటలు వలించాడు. వెంటనే ఈ మహమ్మదీయుడు ఇంటి తిరిగి వెళ్ళగానే పిచ్చివాడైపోయి ఇల్లు వాకిలి భార్య పిల్లలు వదిలేసి మహాత్ముల సమాధుల దగ్గర, ఎకరాళ్ళ గారి భాషలో మహాత్ముల సమాధులు అంటే ఈ పీర్ల సమాధులు అన్నమాట. చనిపోయిన మహమ్మదీయ ఫకీర్లను పీర్లు అంటారు. చనిపోయిన తర్వాత శవాలను పాతి పెట్టిన దర్గాలు, వాటిని మహాత్ముల సమాధులు అని అభివర్ణిస్తున్నారు ఆయన ఇక్కడ. ఆ దర్గాల్లో ఆ సమాధుల దగ్గర పడుండిపోయాడనమాట. అంటే సాయిబాబా దగ్గర నుండి ఇంటికి పోవడమే ఈ అబ్దుల్లా అని ఆయన పిచ్చోడైపోయి ఆ దర్గాల దగ్గర సమాధుల దగ్గర తిరగడం మొదలుపెట్టాడంటే ఇక్కడ ఏదో ఈయన మీద ప్రయోగం జరిగింది అనే ముఖ్య విషయం ఒకటి మీరు గమనించాలి. అంత తేలిగ్గా సాయిబాబా ఏదో 2 ముక్కలు మాట్లాడగానే ఇల్లు వాకిలి సంసారం విడిచిపెట్టమనేది అంత తేలికైన విషయం కాదండి. సనాతన గ్రంథాలలో సన్యాసాశ్రమం స్వీకరించుకోవాలి అని ఒక బ్రహ్మచారిగా నిర్ణయించుకుంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల పోషణకు ఏర్పాటు చేసి తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవాలి. అందులోనూ ప్రత్యేకించి తల్లి అనుమతి తీసుకొని తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే సన్యాసాశ్రమం స్వీకరించాలి. అలాగే గృహస్థుడు ఎవరైనా కానీ సన్యాసాశ్రమం స్వీకరించి త్యాగపూరితమైన జీవితం గడపాలి అనుకుంటే ఖచ్చితంగా పిల్లల బాధ్యతలు పూర్తి చేసి భార్య పోషణకు ఏర్పాటు చేసి భార్యను పిల్లల సమక్షంలో అప్పగించి భార్య అనుమతి అంగీకారం తీసుకొని ఆ తర్వాతే సన్యాసాశ్రమం స్వీకరించాలని ధార్మిక గ్రంథాల్లో స్పష్టం చేసి ఉంది. దీనికి విరుద్ధంగా ఈరోజు నాకేదో వైరాగ్యం కలిగింది కాబట్టి ఇక నేను ఇల్లు వాకిలి భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి నా బాధ్యతలను విస్మరించి పోయి సమాజం మీద పడి ఏవో 4 వైరాగ్యంతో 4 వేదాంత ముక్కలు మాట్లాడేస్తే ఫ్రీగా ఆనందం దొరుకుతుంది, హాయిగా గడిచిపోతుంది అని బాధ్యతలను విస్మరించి ఏదో అలా తిరిగేసి దాన్ని సన్యాసము అంటే దాన్ని శాస్త్రం అంగీకరించదండి. ఇలా చేసిన కర్మకి ఫలితము నరకప్రాప్తి అని కూడా ఇదే ధార్మిక గ్రంథాలలో స్పష్టం చేసి ఉంది. ఈ అబ్దుల్లా అనే ఆయన సాయిబాబా దగ్గర నుండి తిరిగి రావడమే పిచ్చోడైపోయి ఇల్లు వాకిలి వదిలేసి సమాధుల దగ్గర పడున్నాడట. అలా పడున్నాకట 12 సంవత్సరాల్లో ఇతనికి అద్భుతమైన శక్తులు ప్రాప్తించాయట. అద్భుతమైన శక్తులు అని ఎకరాళ గారు వర్ణించి చెప్పారు.
ఏంట అద్భుత శక్తులు ఇక్కడ రెండు చెప్పారండి. ఒకటి, ఈ ఇమాంబాయి చోటే ఖాన్ అని ఆయన అంటే ఒకసారి ఏదో ఊరు బయలుదేరి వెళ్తుంటే నువ్వు వెళ్ళొద్దు పాము అనిపిస్తుందని చెప్పాడట. పగలే కదా ఏమవుతుంది అని బయలుదేరాడట. దారిలో నిజంగానే పాము అనిపించిందట. పగలే కాబట్టి ఆ పాముకి ఏం కాలేదు, ఈ ఇమాంబాయి చోటే ఖాన్ అనే ఈ మహమ్మదీయుడికి ఏం కాలేదు, ఇద్దరు బతికి బాగానే ఉన్నారు. సరే, ఇక రెండో మహిమ ఏమిటో చూద్దాం. అదే ఊర్లో బీడీలు అమ్ముకునేవాడు అబ్బాసెట్ అని ఒక అతను, బీడీలు అమ్ముకునేవాడు అంటేనే అర్థమవుతుంది కదండి పేదవాడని, భార్య బిడ్డలు కలవాడు, పేదవాడు, బీడీలు అమ్ముకుని బతికేవాడు. ఆయన ఈ అబ్దుల్లాను చూసి తన కుటుంబం మీద బాధతోటి, ఎందుకయ్యా ఇలాగ భార్య బిడ్డల్ని వడిచేసి తిరుగుతావు, వాళ్ళ బాధ్యతను వదిలిపెడతావు, పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడు, వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు ఇలాగా వాళ్ళని విడిచిపెట్టే సమాధుల చుట్టూ తిరగడము ఏమంత మంచి విషయము అని మానవత్వంతో వాళ్ళ కుటుంబం మీద దయతోటి అడిగాడండి. అది కూడా ఇక్కడ తప్పైపోయింది. వెంటనే పాపం ఆ బీడీలు చుట్టుకొని, బీడీలు అమ్ముకొని బతికే అబ్బాసెట్ వైపుకి చెయ్యాలా గాల్లోకి చూపిస్తూ, ఆ చేతులు అలా అలా తిప్పుతూ, ఏదో ఉర్దూలో ఉచ్చరిస్తూ ఆ అబ్బాసెట్ మీద ప్రయోగం చేస్తాడు అబ్దుల్లా అనే ఆయన. వెంటనే తత్క్షణమే ఇల్లు వ్యాపారం విడిచి పిచ్చివాడై వీధులు పాలైనాడు. అంటే ఏదో ప్రయోగం జరిగింది ఇక్కడ కూడా. క్షణంలో పిచ్చివాడైపోయి అబ్బాసెట్ అనేవాడు వీధులు పాలయ్యాడట. ఈ కథలో ఇద్దరు వీధులు పాలయ్యారు. ఎవరు? సాయిబాబా దగ్గర నుండి వచ్చిన వెంటనే అబ్దుల్లా అనే ఆయన. అబ్దుల్లా 12 సంవత్సరాల సమాధుల దగ్గర పడి ఉండి ప్రాప్తి చెందిన శక్తులతోటి ఏదో ప్రయోగం చేస్తే బీడీ నమ్ముకునే అబ్బాసెట్ అనే ఆయన. మొత్తం మీద ఇద్దరు పిచ్చివాళ్ళు అయిపోయారు ఈ కథలో. అంటే ఏమిటి శక్తి? ఏదో శక్తి అయితే ఉండాలి. శక్తి ఉంది కాబట్టి ఎదురాళ్ళని పిచ్చివాళ్ళని చేయగలుగుతున్నారు, వాళ్ళ మతి పోగొట్టగలుగుతున్నారు. సహజంగా సనాతన సాంప్రదాయంలో ఏ వ్యక్తికైనా కూడా ఏవైనా కొన్ని అద్భుత శక్తులు సిద్ధించాయంటే మంత్రజపం వలన, భగవదారాధన వలన, అహింస వలన, త్యాగం వలన, తపశక్తి వలన వాళ్ళకు కొన్ని సిద్ధులు లేదా శక్తులు ప్రాప్తిస్తాయి. వాటిని లోక కళ్యాణం కోసం మాత్రమే వాడతారు. మనం పురాణాలలో ఎంతమంది మహర్షులను ఋషులను చూసాము, వాళ్ళ గురించి చదివాము. వాళ్ళకు సంప్రాప్తించిన తపశక్తిని లోక కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళు వినియోగించేవాళ్ళు తప్ప వాళ్ళ స్వార్థం కోసం, ఎదుటి వాళ్ళని నాశనం చేయడం కోసం ఎప్పుడూ వినియోగించేవారు కాదు. మరి షిరిడి వాళ్ళ పుస్తకంలో ఈ సాయిబాబా అనే ఆయన ఎప్పుడు చూసినా పిచ్చివాడిలాగా, ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉండేవాడు అనేసి ఎన్నో చోట్ల రాసుంటుంది. ఈ సాయిబాబాని కలిసిన అబ్దుల్లా అనే అతను కూడా పిచ్చివాడైపోయి సమాధుల దగ్గర పడి ఉండి బతకడం మొదలుపెట్టాడు. ఆ అబ్దుల్లాని ఏదో పలకరించిన పాపానికి అబ్బాసెట్ అనే ఇంకొక మహమ్మదీయుడు కూడా తక్షణమే పిచ్చివాడైపోయి వీధులు పాలైపోయాడట. దీన్ని బట్టి అద్భుతమైన శక్తి కాదండి, ఏదో దుష్టశక్తి ప్రయోగం జరిగింది వీళ్ళందరి మీద అన్న విషయము అవగాహన అయిపోతుంది కదా. ఏమిటి దుష్టశక్తి? అసలు ఈ పీర్ల సమాధులలో ఏముంటుంది? షిరిడీలో పాతిపెట్టిన సాయిబాబా సమాధి కానివ్వండి, లేకపోతే ఈ దర్గాలో పాతిపెట్టిన ఎంతోమంది మహమ్మదీ ఫకీర్ల సమాధుల్లో కానివ్వండి, వెళ్ళేసేసి ఈ హిందువులు కూడా పూజలు అవి చేస్తూ ఉంటారు, అక్కడ ఈ తాయెత్తులని దారాలని ఏవో ఇస్తూ ఉంటారు ప్రసాదంగా, అసలు వాటిలో ఏం శక్తి ఉంది? ఒకసారి భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 39వ శ్లోకం ఒకసారి పరిశీలించండి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గ్రహణాది నరోపారాణి తథా శరీరాన్ని విహాజీర్ణం అన్యాని సమయాది నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. మనము ఎలాగైతే చినిగిపోయిన ఉపయోగము లేని పనికిరాని వస్త్రాలను తీసేసి కొత్త వస్త్రాలను ధరిస్తామో, అలాగే ఇక ఉపయోగము లేని లేదా ఇక రుణము తీరిపోయిన ఆ శరీరము విడిచిపెట్టబడి ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుందట. ఇక్కడ ఆత్మ అనేది అజరామరము, శాశ్వతమైనది, భగవత్ స్వరూపము. శరీరము విడిచిపెట్టబడిన శరీరము లేదా శవము నిరుపయోగమైనది, అపవిత్రమైనది. కనుక హిందూ సాంప్రదాయంలో శాస్త్రోక్త విధిని అనుసరించి దహనక్రియలు, కర్మకాండ మొదలైనవి చేస్తారు, శ్రాద్ధాదులు చేస్తారు. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది కాబట్టి. ఏ శరీరంతో ఇప్పటి వరకు ఆ ఆత్మకు సంబంధం ఉందో ఆ ఆత్మ ఉత్తమ గతులు పొంది ఉత్తమ లోకాలను పొందడం కోసం అనేసి శాస్త్రోక్త విధిని అనుసరించి శ్రాద్ధాది కర్మలను హిందూ సాంప్రదాయంలో నిర్వర్తిస్తారు. శరీరాన్ని దహనమో ఖననమో చేసేసి అందరితో వదిలేస్తారు. కానీ మహమ్మదీయ క్రైస్తవ సంప్రదాయాలలో వాళ్ళ మత గ్రంథాల ప్రకారము ఏ ప్రాణికి కూడా పునర్జన్మ అనేది లేనేలేదు. చనిపోయిన శరీరాన్ని కూడా వాళ్ళు వాటిలో ఏవో శక్తులు ఉన్నాయని భావించి పూడ్చిపెట్టి వాటి మీద నిర్మాణాలు కట్టిస్తారు.
ఆ నిర్మాణాలకి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయంలో ప్రార్థనలు నమాజులు చేసేస్తారు. షిర్డీలోనైనా లేదంటే బయట దర్గాలలోనైనా సమాధులలో ఉన్నది చనిపోయిన శవము అన్న విషయము ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో మందిరము అని పేరు పెట్టినంత మాత్రాన అది మందిరం అయిపోదండి, శవాన్ని పూడ్చిపెట్టింది ఎప్పుడు కూడా అదొక సమాధి అవుతుందంతే. సరే, ఈ సమాధుల్లో ఈ దర్గాలలో ఏ మహిమలు ఉన్నాయి, జనాలు ఎందుకు వెళ్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఏ వీడియోలో కూడా నా వ్యక్తిగతమైన అనుభవాలను కానీ అభిప్రాయాలతో కానీ ప్రేక్షకులతో పంచుకోలేదు. కానీ దర్గాలో ఒకసారి ఒక సందర్భంలో నా కళ్ళతో నేను చూసిన ఒక విషయాన్ని ఈరోజు ప్రేక్షకులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 2014 నుండి 2019 వరకు మా కుటుంబం మేము గుజరాత్లోని ద్వారకలో నివసించే వాళ్ళమండి. ద్వారక నుండి ఓఖా వెళ్ళే దారిలో మొత్తం అదంతా సముద్ర తీరం అండి. ఓఖా అనేది అరేబియా సముద్రం లాస్ట్ పాయింట్ అనమాట. ఆ దారిలో అంతా చేపలు పట్టుకునే వాళ్ళు, పడవ నడిపే వాళ్ళు ఎక్కువ మహమ్మదీయులు స్థానికంగా ఉంటారండి. ఆ దారి పొడుగునా కూడా ఎన్నో దర్గాలు, ఈ మహమ్మదీయుల సమాధులు, మసీదులు ఉంటాయి. అక్కడ స్థానికంగా ఉండే హిందువులు కూడా ఆ దర్గాలకు తరచుగా వెళ్తారు. ద్వారక నుండి ఒక వెళ్ళే దారిలో ఆరంబరా అనే ఒక చిన్న ఊరు ఉంటుందండి. ఆ ఊరిలో హయాతున్ నబీ ఖ్వాజా ఖిజియర్ దర్గా అనే ఒక దర్గా బాగా ప్రసిద్ధమది. అక్కడ దరియా పీర్ అని ఒక మహమ్మదీయ ఫకీర్ని పూడ్చిపెట్టి ఆ దర్గా కట్టారట. ఇంకా చాలామంది మహమ్మదీయ ఫకీర్ల సమాధులు ఆ దర్గాలో ఉంటాయి. సరే, ద్వారకలో మా ఇంటి పక్కనే ఒక రాజస్థాన్ హిందూ కుటుంబం కూడా నివసిస్తూ ఉండేదండి. వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా ఈ దర్గాకి గులాబీ పూలు, అతర్ సీసా, సామరాణి కడ్డీలు, జిలేబీలు లాంటి మిఠాయిలు అవన్నీ తీసుకొని దర్గాకి వెళ్తూ ఉంటారు. నేను వాళ్ళని ఒకసారి, మీరు హిందువులయ్యండి దర్గాకి వెళ్తున్నారేంటి అని అడిగితే, మేము అనుకున్నాం ఏవో ఒకటి రెండు సమస్యలు తొలగిపోయాయి కాబట్టి మాకు అక్కడ నమ్మకము, దేవుడు ఎవరైతే ఏంటి ఒకటే కదా, అందుకని మేము దర్గాకి వెళ్తామని చెప్పారు. నేను అప్పుడు చదువుకుంటూ ఉండేదాన్ని. ఏదో ఉత్సాహం కొద్దీ అసలు ఆ దర్గాలో ఏముందో చూద్దామని ఒక శుక్రవారము ఆ కుటుంబంతో కలిసి నేను కూడా దర్గాకి వెళ్ళాను. సరే, ఆ దర్గాలోకి వెళ్ళి నేను చూస్తున్నప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉందంటే, చాలామంది మహమ్మదీయ ఈ మౌలవీలందరూ కూర్చొని ఒక చోట మంచాలు వేసుకొని ఆ హుక్కాలు చిలుబులు పీల్చుతున్నారు. అక్కడ చాలామంది స్థానికంగా ఉండే హిందువులు కూడా పూజలు చేయడానికి వచ్చారండి. ఇక అక్కడ ఆ సమాధులు ఏవో శుభ్రం చేసేసి వాటికి అత్తరు పన్నీరు ఇవన్నీ పూసి బాగా సామరాన్ని తుపాలేసి ఆ పచ్చరంగు జాదర గుడ్డలు ఆ సమాధుల మీద కప్పి వాటిపైన ఈ భక్తులు తీసుకొచ్చిన గులాబీ పువ్వులు అవన్నీ వేసి వాళ్ళ పద్ధతిలో ఏదో ఉర్దూలో ఏవో పదాలు ఉచ్చరిస్తూ నవాజులు అవి చేస్తూ ఏదో వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వచ్చిన హిందువులందరూ కూడా అక్కడ మొక్కుకొని అక్కడ ఉన్న ఆ తలుపులకి వాటన్నిటికీ కిటికీలకి వాటికి ఏవో రంగుల దారాలు కడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి అక్కడ కొందరు మౌలవీల శరీరాల్లోకి ఈ సమాధుల్లో పూడ్చిపెట్టబడిన పీరులు ప్రవేశించారండి. అంటే మనకి పల్లెటూర్లలో జాతరల్లో పూనకాలు అవి వస్తుంటాయి కదా, అట్లాగా ఒక్కసారి ఆ పీర్లు ఈ మౌలవీల శరీరాలని ఆవహించాక ఈ మౌలవీలు ఆ సమాధుల మీద పడి ఏవో పిచ్చి పిచ్చిగా ఉర్దూలు అరుస్తూ దొరలడం మొదలుపెట్టారు. ఆ దొర్లుతున్న పీర్ల దగ్గరికి వెళ్ళి కొందరు హిందువులు అలాగే కొందరు మహమ్మదీయులు, అంటే ఆ దర్గాల మీద నమ్మకం ఉండి దర్గాలకు వచ్చే భక్తులు అన్నమాట, ఏవో కొన్ని ఫోటోలు లాంటివి అలాగే ఏవో కొన్ని మామూలు ఇంట్లో వాడే వస్తువులు లాంటివి తీసుకొచ్చేసేసి ఆ పీర్ల చేతుల్లో పెడుతుంటే వాళ్ళు వాటికి ఏవో దారాలు చుట్టి వేళ్లతోటి చేతులతోటి ఏదో గాల్లో సైగలు చేస్తూ ఉర్దూలో ఏదో అరుస్తూ ఆ పీర్ల సమాధుల మీద పడి దొర్లుతూ ఉన్నారు. ఇది నేను అక్కడ గమనించాను. ఆ తర్వాత అక్కడకి వచ్చిన స్థానికంగా ఉండే ఒక హిందూ మహిళతో నేను మాటలు కలిపి, మీరందరూ హిందువులు కదా దర్గాలకు వస్తారేంటని అడిగాను. ఆవిడ నాకు తన అనుభవం ఒకటి చెప్పిందండి. ఏంటంటే, ఆమె కూతురు ఒక అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి బొంబాయి బారిపోయారట. బొంబాయి బారిపోయిన తర్వాత ఆమె ఈ దర్గాకి ఆ అమ్మాయిది ఈ అబ్బాయిది ఫోటోలు తీసుకొని వచ్చి ఆ మౌలవీ చేతిలో పెట్టిందట. ఆ పూజలు అవేవో వాళ్ళ పద్ధతి ప్రకారం చేసేవేంటో చేసి ఆ అబ్బాయి ఫోటో గట ఏవో దారాలు చుట్టాడట. ఈ పీర్ అనే అతను ఈ పీరు మౌలవీ శరీరంలోకి వచ్చినప్పుడు మౌలవీ ఊగిపోతూ ఉర్దూలో ఏదో అరుస్తూ ఈ అబ్బాయి ఫోటోకు దారాలు చుట్టాడట. చుట్టి ఆ దారాలు చుట్టబడిన ఆ అబ్బాయి ఫోటోని ఆ ఒక పీరు సమాధి దగ్గర పెట్టి దానిపైన పచ్చగుడ్డ చుట్టి దానిపైన పూజలు చేశాడట. ఇది జరిగిన కొంతకాలానికే ఆ అబ్బాయికి పిచ్చి పట్టేస్తుందట. మతి భ్రమించి పిచ్చోడైపోయి కాళ్ళు చేతులు కూడా పడిపోయి అనారోగ్యం పాలైపోయాడట. ఆ అమ్మాయి ఏమో ఆ అబ్బాయిని వదిలేసేసి ఇంటికి వచ్చేస్తుందట.
అలా తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చక్కగా వేరే సంబంధం చూసి పెళ్లి చేసేసారట. ఆ రోజు నుండి తన కూతురు ఇంటికి తిరిగి వచ్చిన దగ్గర నుండి ఈమెను నమ్మి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దర్గాకు వచ్చి ఆ పేరు సమాధికి పూజలు అవి చేస్తుందట. ఇంకా కొన్ని కోరికలు ఏమన్నా ఉంటే ఆ లిస్టు కూడా అక్కడ మొక్కుకొని దారాలు అవి కడుతుందట. సరే, నేను ఆమెను అడిగాను, ఈ ప్రేమించుకోవడం అనేది మీ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు కదా, ఇద్దరు కలిసి అనుకోని నిర్ణయించుకున్నాక ఇల్లుదురు పారిపోయారు కదా, మీ అమ్మాయినేమో మీరు భద్రంగా వెనక్కి తిరిగి తెచ్చుకొని ఆ అబ్బాయిని పిచ్చోడం చేసి అనారోగ్యం పాలు చేయడం ఏంటి, ఇది అసలు ధర్మమా అని అడిగాను. దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, వాడేమైపోతే మాకెందుకు, మా అమ్మాయి అమాయకురాలు, మా అమ్మాయిని ఎలా అయితే ఏంటి ఇంటి తిరిగి తీసుకొచ్చుకున్నాము, ఇక వాడు పిచ్చోడైపోయాడు, వాడు పిచ్చోడైపోయాడు కాబట్టి ఇక భవిష్యత్తులో ఏ అమ్మాయిని ప్రేమించకుండా ఉంటాడు, ఏ అమ్మాయిని లేవ తీసుకొని వెళ్ళకుండా ఉంటాడు అని సమాధానం చెప్పింది నాకు ఆవిడ. అంటే గ్రామాలలో ఈ చేతబడి బాణామతి లాంటి కొన్ని దుష్ట ప్రయోగాలు ఒక మనిషిని టార్గెట్ చేసుకొని చేసి వాళ్ళ జీవితం నాశనం చేస్తారు కదండి. అలాగే ఈ పీరుల సమాధుల దగ్గర కూడా పర్టికులర్గా ఒక మనిషి ఫోటోని అలా తీసుకొని వెళితే ఆ ఫోటోకి ఏదో దారాలు అవి చుట్టి ఆ పీరుల సమాధుల దగ్గర పెట్టి ఏదో ఒక ప్రయోగం అయితే చేస్తే అవతను మనిషి పిచ్చోడైపోతున్నాడు. ఈ విషయము నాకు అక్కడ స్పష్టంగా అర్థమైంది. ఇలాంటి కొన్ని స్వార్థపూరితమైన కోరికలు నెరవేర్చుకోవడం కోసము హిందువులు కానివ్వండి, మహమ్మదీయులు కానివ్వండి, ఎవరైనా కూడా దర్గాలకు వెళ్ళి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. అక్కడ దుష్టశక్తులు అయితే ఉన్నాయి. ఏమిటి దుష్టశక్తి? ద్వారకలోని కృష్ణ దేవాలయంలో వీరేంద్ర మధుసూదన్ ఉపాధ్యాయ్ అనే 76 సంవత్సరాల వృద్ధ పూజారి గారు పరంపరాగతంగా అర్చకత్వం చేస్తూ ఉన్నారు. నేను ఈ దర్గా చూసిన తర్వాత అక్కడ నుంచి తిరిగి ద్వారకకు వెళ్ళాక నేరుగా పూజారి గారింటికి వెళ్ళి ఈ దర్గాలో నేను చూసిన విషయాన్ని వారికి వివరించి చెప్పా. ఆ మహాత్ముడు నాకు వివరించి చెప్పింది ఏంటంటే, చనిపోయిన తర్వాత శవములో లేదా ఆ కళేబరంలో ప్రేతం నివాసం ఉంటుందట. ప్రేతానికి నివాస స్థానము కళేబరము. ఆ శరీరాలను లేదా శవాలను పూడ్చిపెట్టిన తర్వాత వాటిపైన ఏవో నిర్మాణాలు నిర్మించి వాటికి ఇలా అగరొత్తులు వేసి పూలు వేసి పూజలు చేసి అక్కడ పాటలు పాడి భజనలు చేసి ఇలాంటివన్నీ చేయడం మొదలు పెడితే ప్రేతం అనేది సహజంగా కాస్త దుఃఖకరమైన ఆత్మ అండి. ఆత్మహత్య చేసుకోనో లేదా హత్యకు గురయ్యో ఆ విధంగా చనిపోయితే ప్రేత జన్మలు కలుగుతాయని శాస్త్రంలోగా ఉంటుంది. ఈ ప్రేత జన్మ కలిగాక ఈ ప్రేతానికి నివాస స్థానం కళేబరము. కళేబరంలో ఇలాంటి ప్రేతాలు ఉంటాయట. నిజంగా దుఃఖంతో ఉండే ప్రేతాలకి ఇలాంటి పూజలు లేదా భజనలు స్తోత్రాలు ఇవన్నీ చేసి ఆ సమాధులను పూజిస్తూ ఉంటే ఆ సమాధి లోపల ఉండే కళేబరాన్ని అంటిపెట్టుకున్న ప్రేతానికి సంతోషం కలుగుతుందట. తద్వారా ఆ ప్రేత శక్తి ద్వారా ఆ భోజించిన వాళ్ళకి 1-2 కోరికలు అయితే తీరుతాయి. కానీ ఈ ప్రేతము తీర్చే కోరికల వలన ఒకళ్ళకి సంతోషం కలిగితే ఇంకొకరు నాశనం అయిపోతారు. అంటే భోజించిన వాళ్ళకి ఒకళ్ళకి కోరిక తీరితే ఇంకొకరు అందువల్ల నష్టపోతారన్నమాట. ఎందుకంటే చరాచర విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్న చైతన్యమై ఉన్న పరమాత్ముడుకున్నంత శక్తి అయితే ప్రేతానికి ఉండదు కదండి. ఈ ప్రేతాలను సమాధులను ఆరాధించడం వలన ఏమైనా 1-2 కోరికలు నెరవేరితే ఇక ఆ సమాధుల్ని దేవుడిని చేసేసి దేవుడి శక్తితోటి పోల్చి పూజించడం అనేది ఎంతవరకు సబబు ఆలోచించండి ఒకసారి. భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో 4వ శ్లోకం ఇలా ఉంటుంది. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్భూత గణాంశాన్యే యజంతే తామసా జనాహ. సాత్వికులు అంటే సత్వగుణముతో ఉన్నవారు దేవతలను ఆరాధిస్తారు, రజోగుణంతో ఉన్నవారు యక్ష రాక్షసులను ఆరాధిస్తారు, తమోగుణంతో ఉండేవారు ప్రేతభూత గణములను పూజించెదరు. భూత ప్రేత గణములు అంటే తమోగుణము ఎవరిలో అయితే అధికంగా ఉంటుందో వాళ్ళు ఇలాంటి సమాధులను ప్రేతాత్మలను పూజిస్తారటండి. అంతేకాదు శ్మశానాలలో అమావాస్య రోజు కూర్చొని ఏవో పూజలు చేసి నిమ్మకాయలు మిరపకాయలు వేసి చేతబడులు బాణామదులు చేయడము ఇట్లాంటివన్నీ కూడా తమోగుణం కిందకే వస్తాయండి. ఇలా తమోగుణంతో తాంత్రిక పూజలు చేయడం కానీ లేదా తమోగుణంతో ఈ విధంగా సమాధులను ఆరాధించి ఆ సమాధుల్లో పూడ్చిపెట్టిన శవాలను దేవుడిని చేసి ప్రచారం చేయడం కానీ గుళ్ళు కట్టించడం కానీ ఇవన్నీ కూడా వేద ప్రమాణాలకి విరుద్ధమైన విషయాలు.
ఇవన్నీ మొదట్లో బాగున్నట్లున్నా కూడా వీటికి ఫలితం మాత్రము నరకప్రాప్తి విషయానే అప్పట్లో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు ద్వారకాపీఠాధిపతి గారు చెబితే జనాలు గోలగోల చేసిపడేశారు. మహాత్ములు వేదశాస్త్ర జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా సమాధులను ఆరాధించరండి. మహాత్ములను అగౌరవించి వాళ్ళు చెప్పే మాటలు కానీ వినకపోతే మనకే నష్టం. కొందరు హిందువులు మహాత్ముల ముసుగులో ఉండి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఈ విధమైన సమాధుల్ని ఇలాంటి దర్గాలని కూడా ఆరాధించమని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దయచేసి హిందువులు తెలుసుకోండి, ఏవో ఒకటి రెండు కోరికలు నెరవేరాయి కదా అని ఇక ఇలా సమాధుల్ని పూజ చేయడం మొదలు పెడితే ఈ ప్రేతాత్మకు సంబంధించిన దుష్టశక్తులన్నీ రేపొద్దున ఇంట్లో కూడా చేరి కుటుంబాలను నాశనం చేస్తాయండి. ఈ కథలో కూడా జరిగింది అదే. సాయిబాబా ఒక పిచ్చివాడిలాగా ఎప్పుడు బ్రతికేవాడు, ఆయన వలన ఈ అబ్దుల్లా అనే ఆయన పిచ్చివాడు అయిపోయాడు. ఈ అబ్దుల్లా అనే ఆయన వలన ఈ అబ్బాసేట్ అనే బీడీలు అమ్ముకునేవాడు కూడా ఒక పిచ్చివాడు అయిపోయాడు. వీళ్ళందరూ పిచ్చివాళ్ళలాగా పీర్ల సమాధుల దగ్గర బ్రతికారు వీళ్ళు. ఇలాంటి వాటన్నిటినీ సాధన లేదా తపస్సు లేదా అద్భుత శక్తులు అంటారా? ఒకసారి హిందువులు దయచేసి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.